హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీలో ఎన్నికల ఫలితాలపైన ఉత్కంఠ రోజురోజుకి పెరుగుతోంది. రెండు ప్రధాన పార్టీలు టీడీపీ వైసీపీ గెలుపుపైన ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అయితే తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చకు కారణమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ అనుకూలంగా ఉండవని ముందే చెప్పేశారు. అదే సమయంలో 23న ఫలితాలు మాత్రం అనుకూలమని చంద్రబాబు చెబుతున్నారు. అంటే ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా ఫలితాలు ఉంటాయా, లేక ఫలితాల వరకు అలా చెబుతున్నారా అనే చర్చ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మంత్రులు సమావేశమైన సమయంలో ఫలితాల గురించి చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎగ్జిట్ పోల్స్ ద్వారా గందరగోళం సృష్టిస్తారని, ఆ సమయంలో ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. పరోక్షంగా ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా ఉంటాయని చెప్పకనే చెప్పారు. అయితే దీనికి కొనసాగింపుగా 23న వెలువడే ఫలితాలు మాత్రం ఖచ్చితంగా టీడీపీకి అనుకూలంగా ఉంటాయని గట్టిగా చెబుతున్నారు. దీనిపై ఇప్పుడే టీడీపీలో చర్చ మొదలైంది. ఎగ్జిట్ పోల్స్ టీడీపీకి అనుకూలంగా ఉండవని ముందుగానే అంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నప్పుడు ఫలితాలు మాత్రం ఎగ్జిట్ పోల్స్కు విరుద్ధంగా ఉంటే టీడీపీకి అనుకూలంగా ఉంటాయని ఎలా చెప్పగలుగుతున్నారు అనే ప్రశ్న వినిపిస్తోంది. 1-2 సందర్భాల్లో మినహా అంకెలు మారిన ఎగ్జిట్ పోల్స్లో పబ్లిక్ పల్స్ స్పష్టమవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీ నేతల్లోనే గందరగోళం సృష్టిస్తున్నాయి. ఏపీ ఎన్నికల షెడ్యూల్ రాకముందు, ఆ తర్వాత వచ్చిన అనేక సర్వేలు వైసీపీకే అనుకూలంగా అంచనాలు ఉన్నాయి. తిరిగి ఇప్పుడు ఈ నెల 19 రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్ అంచనాలు టీడీపీ అధినేత ముందుగానే అంచనా వేస్తున్నారు. కానీ ఫలితాల విషయంపై ధీమా వ్యక్తం చేస్తున్నా, ముందు చెప్తున్న అంశాలపై ఈ ధీమా నమ్మకం కనిపించడం లేదు. అయితే ఎక్కడ ఒక్క సర్వే కూడా టీడీపీకి అనుకూలంగా రాకపోవడం పైన టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 19న తమకు అనుకూలంగా ఎగ్జిట్ పోల్స్ లేవని, ఏకంగా చంద్రబాబు చెప్తున్న సమయంలో ఇక ఈరోజు అంచనాలను చూడాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చేశారు. ఎగ్జిట్ పోల్స్ తమకు అనుకూలంగా ఉండవు, కానీ గెలుపు మాత్రం టీడీపీదే అని చెప్పడం ద్వారానే టీడీపీ వాళ్ళ డొల్లతనం బయటపడిందని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఈసారి ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరుతుందని వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల కౌంటింగ్ నాటి వరకైనా అభ్యర్థులు ధైర్యం ఇచ్చేందుకు ఇటువంటి ఎత్తులు వేస్తున్నారే, కానీ వాస్తవంగా ఫలితాలు ఎలా ఉంటాయనేది ఇప్పటికే టీడీపీ నేతలకు అర్థమైపోయిందని వైసీపీ నేతల వాదన. ఇక తాము 4 సర్వేలు చేయించామని, టీడీపీకి అనుకూలంగా ఉన్నాయని చెబుతున్న చంద్రబాబు మరి ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఎందుకు వ్యతిరేకంగా వస్తాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.